ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्शनकालभैरवाय नमो नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिस्तेतुसम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरि ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళాభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకుల అందరిపైనను రథసప్తమి అనగా సూర్యుడి యొక్క జయంతి సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎవరికి కంటి సమస్యలు దేహ సమస్యలు ఆత్మ సమస్యలు అనారోగ్య సమస్యలు వాళ్ళకు రాకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సూర్య సూర్యభగవాను వేడుకుందాం పదహారవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజుడు బుధుడు మరియు శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రవి మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ విధంగా ఉన్నాయి అలాగనే ఇరవై ఒకటో తారీఖున బుధుడు కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల అక్కడే ఉండబడినటువంటి రవి భగవానుడితో బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి కన్యరాశి వారు రథసప్తమి సందర్భంగా రవి భగవానుడి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి కన్యరాశి యొక్క అధిపతి బుధుడు చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరా అనగా టో ప పి పు ష ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుధుడు వీరు రవి భగవాను యొక్క ఆసీజన్లో పొందగలిగానే ఆ రథసప్తమి రోజున సూర్య ఆరాధన అర్ఘ్య మొదలు పెట్టడము చక్కెర పొంగలి పాయసం ఏర్పాటు చేయడం వలన బుద్ధి జ్ఞానము ఆరోగ్యము సంపూర్ణమైన దేహదారుడ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్నపిల్లల మనస్తత్వంగా లేకుండా హుందాగా బ్రాడ్గా దూర విజన్ ప్రయాణంతో మీరు ప్రయాణం చేయగలిగితే వృత్తులలో ఉద్యోగాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం కావడానికి అవకాశాలున్నాయి ఐదవ స్థానంలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి కారణం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రపుత్రిక సంతాన యోగం పిల్లల యొక్క చదువు పిల్లల యొక్క అభివృద్ధి మీరు మీ తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించగలగాలి ఆరవ స్థానంలో ఏడాది తర్వాత రవిచేత శని భగవానుడు సంచారము చెయ్యడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి ఆయుధాలతో పంచభూతాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు వాహనాలతో దయచేసి రోడ్ రోడ్డు క్రాస్ చేసే విషయంలో కానీ అతివేగం పనికిరాదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సప్తమ స్థానంలో సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించే కాల సమయంలో మీకు తెలిస్తేనే మీరు పనిని ప్రారంభించండి తెలియకపోతే సలహాలు తీసుకోండి అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల అంతా నాకు తెలుసు నీకేం తెలుసు అనేటువంటి భ్రమలో ఉండేదానికన్నా నాకు ఏమీ తెలియదు నేను తెలుసుకొని చెయ్యాలి అనే కార్యక్రమాన్ని మీరు ఎప్పుడైతే ప్రారంభిస్తారో మీకు ప్రశాంతత ధనం సమయం రెండు వృధా కాకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి హోటల్ వ్యాపారాలు పచ్చళ్ళు తినుబండారాలు స్వయం వృత్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి